నెల్లూరు జిల్లా మారేడుమిల్లి సినీ హీరో కృష్ణంరాజుకు ఘనంగా నివాళులర్పించిన లేడీ లైన్ క్రియేషన్స్ చిత్ర యూనిట్ సభ్యులు. ఈ సందర్భంగా ప్రొడ్యూసర్ రాజు గుడిగుంట్ల మాట్లాడుతూ కృష్ణంరాజు మరణం సినీ పరిశ్రమకు తీరని లోటని అన్నారు. ఆయన ఎన్నో విలక్షణమైన విభిన్న పాత్రలు అభినయంతో ప్రేక్షకుల మనసును దోచుకున్నారని అన్నారు. ఆయన అకాల మరణానికి చింతిస్తూ ఆయనకు అశ్రు నివాళి అర్పించారు. దర్శకుడు కొలగాని ఆనంద్ మాట్లాడుతూ కృష్ణంరాజు మరణం సినీ పరిశ్రమలో పెద్ద విషాదమన్నారు. ఆయన అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ ఎంతో మంది ఆర్టిస్టులకు జీవితాన్ని ప్రసాదించిన వ్యక్తిని అన్నారు. ఈ కార్యక్రమంలో హీరో విశ్వకార్తికేయ, హీరోయిన్ రిషి కపూర్, కెమెరామెన్ బెంచ్ జీ, ఎడిటర్ నందమూరి హరి, ఫైట్ మాస్టర్ శంకర్, సంగీత దర్శకుడు మహాశంకర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ నాదెండ్ల సురేష్ బాబు, నిర్మాణ సారథ్యకర్త లంకా దాసరి ప్రసాద్ రావు తదితరులు పాల్గొన్నారు. మన అడవి ప్రాంతంలో సెకండ్ స్కెడ్యూల్ వచ్చే నెల హైదరాబాద్లో తీయడం జరుగుతూ ఉంటుంది. ఎంతో విభిన్నమైన కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కుతుంది. మరి హీరో విశ్వకార్తికేయ మీద చాలా మంచి పోరాట సన్నివేశాలు చేస్తున్నాము. మరి దానికి ఫైట్స్ మన శంకర్ మాస్టర్ చేస్తున్నారు. అలాగే కెమెరా చెంచు జింక కెమెరా ఇచ్చి సంగీతం మహా మరియు శశాంక్ చేస్తున్నారు. సో ఈ విధంగా చాలా టాలెంట్ ఉన్న వాళ్ళు, కొత్త వాళ్ళు, అలాగే ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు అందరూ కలగలిసి మరి మా బ్యానర్ లేడీ లైన్ క్రియేషన్స్ మీద ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాము. ఇంకొక వారం రోజుల పాటు ఇదే ప్రాంతంలో షూటింగ్ జరుపుకొని ఆ పిమ్మట హైదరాబాద్లో సెకండ్ స్కెడ్యూల్ కోసం వెళ్తూ ఉంటాము. మరొకసారి మా చిత్ర బృందం అందరి తరఫున కృష్ణంరాజు గారికి, రెవెన్యూ స్టార్ కృష్ణంరాజు గారికి నివాళులు అర్పిస్తూ శ్రద్ధాంజలి ఘటిస్తూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని దేవుని కోరుకుంటున్నాము. మొన్న చనిపోవటం సినీ రంగానికి చాలా పెద్ద తలకైపోయినట్టే అనుకుంటున్నాం. మరి ఈ రోజున ఆయనకి శ్రద్ధాంజలి ఘటిస్తానికి మేము, మా డైరెక్టర్లు, హీరో, ఇతర సిబ్బంది అందరూ కూడా ఆయన నివాళులు అర్పించాం. లేడీ లైన్ క్రియేషన్స్ బ్యానర్ మీద మేము ఈ రోజున ఎంత హవర్ అనే సినిమాని గత 15 రోజులుగా ఇక్కడ షూట్ చేస్తున్నాం. ఈ అడవిలో అడవి సన్నివేశాలు, ఇతర సన్నివేశాలు అన్నీ కూడా చేస్తూ హీరో విశ్వకార్తికేయ, డైరెక్టర్ ఆనంద్, ఇతర సిబ్బంది, ఫైట్ మాస్టర్స్ వీళ్ళందరూ కూడా దీనికి కష్టపడుతూ దాదాపు 100 మంది విభిన్న పాత్రలు అంటే వేరే వేరేగా అందరూ కూడా కృషి చేసి ఈ ప్రాంతంలో ఈ సినిమా నిర్మిస్తున్నాం. అదో కొత్తతనం. అలాగే ఈ రోజున ఇవాళ యూత్కి, పెద్దలకి, అందరికి కూడా నచ్చేటటువంటి కథని ఎంచుకుని ఎన్నో రోజులుగా దీని మీద కృషి చేసి మెసేజ్ ఇవ్వాలన్న ఉద్దేశంతో దీనిని ఇంత నిర్మిస్తూ ఈ రోజున ఈ గ్రామ ప్రజలందరూ, అధికారులు, ముఖ్యంగా మీ పాత్రికేయ మిత్రులు మీ అందరి సహకారంతో మేము ఈ రోజున ఇవన్నీ కూడా చేస్తున్నాం. చాలా సంతోషం. మరి కృష్ణరాజు గారికి మరొక్కసారి మా టీం తరఫున మేమందరం కూడా నివాళులు అర్పిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. కృష్ణరాజు గారు మన మధ్యలో లేకపోవడం మనం చాలా బాధపడవలసిన విషయం. ఎందుకంటే ఒక పెద్ద ఆర్టిస్ట్, అతను పెద్ద హీరో, మంచి మంచి వ్యక్తి, అతను రెఫరెన్స్ స్టార్గా ఎదిగి చాలా చాలా ఇన్స్పిరేషన్ యూత్ కూడా. అంత పెద్ద కృష్ణరాజు గారు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం. వారికి మనశ్శాంతి అండ్ ఆత్మశాంతి ఉండాలని కోరుకుంటున్నాము. అండ్ ఇక్కడ మేము ఫారెస్ట్లో ఒక 50 డేస్గా వర్క్ చేస్తున్నాము. ఎంత హవర్ మూవీ పేరు, ప్రొడ్యూసర్ గారు రాజు గారు అన్ని విధాలుగా మాకు సహకారం ఇచ్చి బడ్జెట్ పెరిగినా కానీ బాగా చేయండి అని చెప్పి ఎంకరేజ్ చేస్తున్నారు. మాకు చాలా సంతోషం అండి. అండ్ మన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సురేష్ గారు అండ్ ప్రతి విషయంలో మాకు సహకారం అందిస్తున్నారు. మా డైరెక్టర్ గారు ఆనంద్ సార్,
కొన్ని డేస్ పెరిగినా కానీ వర్క్ విషయంలో కాంప్రమైజ్ కావద్దు. అంటే అన్ని నైట్ షిఫ్ట్ చేస్తున్నాం. నైట్ షిఫ్ట్స్ అంటే మాకు టైం కూడా ఎక్కువ, డేస్ కూడా పెరుగుతున్నాయి. పెరిగినా కానీ క్వాలిటీ మిస్ కావద్దు, వర్క్ బాగా రావాలని డైరెక్టర్ గారు ప్రోత్సాహంతో షార్ట్స్ బాగా వస్తున్నాయి. ఇందులో కొంచెం రిస్క్ షార్ట్స్, చాలా హార్డ్ వర్క్ ఉన్నా కానీ హీరో గారు వన్ మోర్ లైన్ కంటిన్యూగా చేస్తున్నారు. హార్డ్ వర్క్ షార్ట్స్ కూడా చాలా బాగా వస్తున్నాయి. అండ్ ఈ డిఓపి చెల్సు సార్ ఫోటోగ్రఫీ అంతా చాలా బాగుంది సార్. ఈ ఒక 10 డేస్ అయితే షూటింగ్ ఫినిష్ అయిపోతుంది. అందరికీ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఏడీ లైన్ చేసిన దానిపై గత 15 రోజులుగా ఎంతో మూడు సినిమా చేస్తూ ఉన్నాం. మేము ప్రతి రోజు కూడా నైట్లు కానివ్వండి, ఎర్లీ మార్నింగ్ కానీ అక్కడ వచ్చేస్తాను. మా టీం అందరూ కూడా మాకు సహకరిస్తున్నారు. మార్నింగ్ షూటింగ్ వచ్చిన తర్వాత కృష్ణరాజు గారు వేరు అని తెలిసి మేము చాలా బాధపడ్డాము. అందుకనే ఈ రోజున ఈ సంతోషం పెట్టుకున్నాం. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరమని చెప్పి ప్రార్థిస్తున్నాము. అలాగే మా సినిమాకి మా రాజుగారు ప్రొడ్యూసర్ రాజుగారు చాలా సహాయ సహకారం అందిస్తూ ఎంత తగ్గిన పర్లేదు, సినిమా మాత్రం బాగా రావాలని చెప్పి తపంతో ఉన్నారు. అట్లనే మా డైరెక్టర్ ఆనంద్ గారు కూడా కసితో సినిమాని తీసి ఇట్టుకోవటం తపంతో ఉన్నారు. అట్లనే మా ఫైట్ మాస్టర్ శంకర్ గారు మాత్రం మాకు ఎంతో హెల్ప్ చేస్తూ ఉన్నారు. ప్రతి విషయంలో కూడా కోఆపరేట్ చేస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా చిన్న ఏదో సమస్య వచ్చినా కొంతమంది అంటూ ఉంటారు, కానీ ప్రతి విషయంలో కూడా మన సహకారంతో ఉంది. అలానే మా డిఓపి సింధు గారు కూడా మాకు ఎంతో సహకారం అందిస్తున్నారు. అలానే మా టీం సభ్యులందరూ కూడా మాకందరూ టోటల్గా అందరూ కూడా సహకారం అందిస్తూ ఉన్నారు. మా హీరో కార్తికేయ మాత్రం మాకు అందించండి కానీ హీరోని పక్కన పక్కన పెట్టి అందరితో ఫ్రెండ్లీగా మూవ్ అవుతూ ఎంతో బాగా చేస్తున్నారు. వీటన్నిటికీ పెద్ద మనిషిగా మాకు మా రాజుగారు మోయ గారు, ఆయన సహకారం ప్రతిరోజు షూటింగ్కి వచ్చి ఆయనే అన్ని దగ్గర నుండి ప్రతి విషయంలో కూడా మమ్మల్ని కోఆపరేట్ ప్రతి విషయంలో ఆయన శ్రద్ధ తీసుకొని మమ్మల్ని వెళ్ళండి నడిపిస్తూ ఉన్నారు. మరొకసారి మన కృష్ణరాజు గారి పవిత్రాత్మకు శాంతి చేకూరాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాము. అందుకని ఈ రోజున మా చిత్ర యూనిట్ మొత్తం కూడా ఆయనకి సంతాప సభగా మేము ప్రకటించుకున్నాము. ఎంతవరకు మూవీ ఓకే, థ్యాంక్ యూ.